తూర్పు గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు గోదావరి వరద ముంపులో చిక్కుకున్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో గోదావరి వరద ప్రవాహంలో చిక్కుకున్న ఆలమూరు రావులపాలెం మండలాల్లోని ప్రజలను రక్షించేందుకు పోలీసులు రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. పడవల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే అక్కడి నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నించినా కూడా వారు ససేమీరా అనడంతో అక్కడే వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం అప్పుడు దత్తు అందిస్తారు. దత్తు, నలిని, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఈ యొక్క ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి మొత్తం లంక గ్రామాలని ఉప్పింగు మునిగిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక గోదావరి, అఖండ గోదావరి మాదిరిగా పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. లక్షలాది క్యూసెక్లు అంటే దాదాపు నిన్న రాత్రి అర్ధరాత్రి రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించడం జరిగింది. మొత్తం 13 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తారు. 13.5 క్యూసెక్ల నీరు ఉంటే కనుక రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే దానికి కన్నా కొంచెం నీటి మట్టం తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికని మొత్తం రిమూవ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక దాదాపు 62 గ్రామాలు మొత్తం పూర్తిగా నీళ్లలో చిక్కురున్నాయి. ఏదైతే విలేని మండలానటువంటి ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కోనసీమ వ్యాప్తంగా కూడా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతోటి వరదనీటి ప్రభావంగా లంక గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. నిత్యావసర వస్తువులు దొరక నానా యాత్ర పడతారు. అధికార యంత్రాంగం వారందరికీ కూడా ఇప్పటికే మంచినీళ్ళ ప్యాకెట్లు, బియ్యం, అలాగే పప్పులు, ఉప్పులు వంటి నిత్యావసర వస్తువులు వారికి ఏర్పాటు చేసింది. అలాగే లంక గ్రామాల్లో పడవ ప్రయాణాలు పూర్తిగా నిషేధించింది. అత్యవసర పరిస్థితులు వస్తే అధికార యంత్రాంగమే మరబోట్లు ఏర్పాటు చేసి లైఫ్ జాకెట్ల సహాయంతో వారందరినీ కూడా వారి అవసరాలని తీర్చే నిమిత్తం ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక జిల్లా వ్యాప్తంగా కోనసీమలో చాలా విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరోవైపు ఏజెన్సీ మండలాల్లో అధికంగా వర్షం కురవడంతో ఆ యొక్క వరద కూడా ఇక్కడికే వచ్చి చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఇంకో 2 రోజుల పాటు ఈ యొక్క ఇటువంటి పరిస్థితులు కొనసాగితే ప్రస్తుతం అయితే కనుక భద్రాచలం వద్ద 42 అడుగుల నీటి మట్టం నమోదైంది. అయితే ఆ నీటి మట్టం క్రమేపీ తగ్గుతోందంటే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. దాంతో ముంపు గ్రామాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే లంకల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధికార యంత్రాంగం బయటకు తరలించింది. దాదాపు 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో 3000 మంది వరకు 12 పునరావాస కేంద్రాల్లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్నారు. వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు ఇటు ఇంకొక 4 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి పరిస్థితి అయినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కలెక్టర్ ఇప్పటికే చెప్పారు. రక్షణ చర్యకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. నల్లి, అయితే ఈ విషయం చెప్పండి దత్తు. ఆలమూరు రావులపాలెం మండలాల్లో ప్రజలను రక్షించేందుకు పోలీసులు ట్రై చేసినా కూడా వారు అక్కడి నుంచి రావడానికి నిరాకరించడం ఎందుకు జరిగింది? అంటే ఇక్కడ నలిని, ఇక్కడ మనం చూసుకోవచ్చు మిగతా జిల్లాల వారికిను మిగతా ఇక్కడికి తూర్పుగోదావరి జిల్లాకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏంటంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 25 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా సరే ఏటుగట్లు బలంగా ఉన్నాయి. ఈ లంక గ్రామాలు అంటే చిన్న చిన్న లంక గ్రామాలు మునుగుతూ ఉంటాయి. కానీ కొన్ని గ్రామాలు మాత్రం పూర్తి స్థాయిలో వరద నీరు రాదు. ఈ విషయం వాళ్ళకి దశాబ్దాల కాలం నుండి కూడా తెలుసు. దాంతో ఒకవేళ మనం ఖాళీ చేసి వచ్చిన ఈ లంక గ్రామాల ప్రజలు ఒక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అదేంటంటే లంక గ్రామ ప్రజలు ఈ వరద నేపథ్యంలో వారు బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు ఎక్కువ జరుగుతుంటాయి, దోపిడీలు, లూటీలు జరుగుతుంటాయి, ఉన్న సామాన్ తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు జరగడంతో ఆ లంక గ్రామ ప్రజలు మాత్రం అక్కడి నుంచి వీధులు రావడానికి వారు అసలు ఇష్టపడరు. ఎంత ప్రమాదం వచ్చినా సరే ఇక్కడే ఉంటూ ఉంటారు. అయితే కొద్ది భద్రాచలం వద్ద దాదాపు 55-56 అడుగులు నీటి మట్టం వస్తే కనుక అప్పుడు ఖాళీ చేస్తుంటారు. అప్పటి వరకు మేము బయటకు వస్తే కనుక మాకు రక్షణ ఉండదు, మా సామాన్లన్నీ దోచుకుపోతారనే ఉద్దేశంతో వారు రారు. ఎటువంటి ఇబ్బంది అయినా ఇక్కడ ఎదుర్కొంటామని చెప్పి మొండికేసి చెప్తుంటారు. అధికార యంత్రాంగం వాళ్ళు బతిమాలి బామాలి అది కష్టసాధ్యంగా వారందరినీ తీసుకొస్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక వరద తీవ్రత కేవలం 12 లక్షల నుంచి 13 లక్షల మధ్యలో ఉండడంతో వారికి మాకేం ఇబ్బంది లేదని వారు చెప్తుంటారు. ఎందుకంటే ఇక్కడ స్థానికుల అంచనా కూడా ఉంటుంది. వారు ఇక్కడి నుంచి కదిలే ముందు గతంలో ప్రీవియస్ హిస్టరీలో ఇంతకు ముందు
వచ్చినటువంటి వరద ఏ స్థాయిలో ఉంది, అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాని మీద వాళ్ళు బేరీ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే కనుక వరద స్థాయి తగ్గుతుందని చెప్పాలి. ఎందుకంటే నిన్న 14 లక్షల క్యూసెక్లు ఉన్నటువంటి ఇన్ఫ్లో ఇప్పుడు తగ్గింది. దాంతో వారు కూడా ఖాళీగా ఉన్నారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఒకటే చెప్తోంది, ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మీరు ఇక్కడికి ఉండడం సురక్షితం కాదు, దయచేసి మీరందరూ వచ్చేయండి అని చెప్పేసి చెప్తుంది. ప్రస్తుతం అయితే కనుక మేము బయటకు వస్తే మాకు రక్షణ లేకుండా పోతుందనే ఉద్దేశంతో వారు రానున్నారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం వారిని తరలించి ఏర్పాట్లు చేస్తుందండి. రైట్ ద టూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.